సాధారణంగా ఓ సగటు వ్యక్తి తన జీవితంలో సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ టైం వస్తే ఎవ్వరము ఆపలేము అని అంటూ ఉంటాము. ఉన్నట్టుండి కోటీశ్వరులు అయినా, ఉన్నట్టుండి వాళ్ళ జీవితం మారిపోయినా ఇప్పుడు వాళ్ళ టైం, అందుకే ఇలా తయారయ్యారు అని అంటూ ఉంటారు. మరి విషయంలోకి వెళ్తే, ఇప్పుడు నేను చెప్పబోయే మూడు రాసుల వారిని చూస్తే కూడా మనందరం అలా తప్పకుండా అని తీరాల్సిందే. దాని వెనుక కారణం ఏంటయ్యా అంటే వారి రాసులలో సంభవించే మార్పులు. అది కూడా 1-2 సంవత్సరాలు కాదండి, దాదాపు 5 ఏళ్ల పాటు ఈ రాశి వారికి తిరుగుండదు. పట్టిందల్లా బంగారమే. అఖండవంతమైన రాజయోగంతో ఎంతో అత్యద్భుతమైన జీవితాన్ని గడపబోతున్నారు. మరి దాని వెనుక కారణం ముఖ్యంగా పౌర్ణమి నుంచి, అందులోనూ శ్రావణ పౌర్ణమి నుంచి సంభవించే వీరి గ్రహాలలోని మార్పుల వల్ల ఇట్లాంటి అత్యద్భుతమైన జీవితాన్ని చవిచూడబోతున్నారు. మరి ఇంతకీ ఆ మూడు రాసుల వారు ఎవరు, వారి జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ముందుగా చెప్పుకోబోతున్న రాశివారు ఎవరయ్యా అంటే మేషరాశివారు. మేషరాశివారి జీవితం ఊహించని విధంగా ఉండబోతుంది. చంద్రుడు కుంభరాశిని కొనసాగించడం, 22 ఆగస్టు పౌర్ణమి నుంచి చంద్రుడి గ్రహంలో మార్పులు సంభవిస్తాయి. అంతేకాదు గృహగ్రహ సంచారంలో కూడా ఎన్నో మార్పులు. కుజగ్రహ సంచారం మరియు గురుడు ఒకరిని ఒకరు చూసుకోవడం వల్ల అత్యద్భుతమైన యోగవంతమైన కాలంగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రంలో. మరి ఇలా ఈ రాశిలో ఇలాంటి మార్పులు సంభవించడం వల్ల మేషరాశి వారి జీవితం ఎంతో ఆనందకరంగా ఉండబోతోంది. ఇప్పటి వరకు వీళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక నష్టాలు కావచ్చు, ఏవైనా సరే వాటి నుంచి ఎంతో సులభంగా బయటపడతారు. గొప్ప గొప్ప ఆదాయ మార్గాలు వీళ్ళు చూచూస్తారు. ఉన్నతంగా ఎంతో అత్యద్భుతమైన జీవితాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాకుండా వీళ్ళు పోగొట్టుకున్న కాలాన్ని వీరి చేతిలో దక్కించుకునేంత అత్యద్భుతంగా ఉండబోతోంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకి ఎలాంటి లోటు ఉండదు. మేషరాశి వారికి ముఖ్యంగా గురుగ్రహ సంచారంలో ఎన్నో మార్పులు. గురుడు ఉన్నత స్థితిలో ఉండడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది. ఏ పని అనుకున్నా సరే దానిని విజయవంతంగా పూర్తి చేసి ఎంతో ఉన్నతంగా ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులకి విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఉద్యోగంలో రాణించే వాళ్ళు ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. 1కి 10 ఊహించని రీతిలో ఆర్థికంగా ఎంతో గొప్పగా స్థిరపడతారు. ఇక పౌర్ణమి నుంచి చంద్రుడు కుంభరాశిని కొనసాగించడం వల్ల పౌర్ణమి గడియలు వీళ్ళకి ఎంతో అత్యద్భుతంగా ఉండబోతోంది. పౌర్ణమి గడియలలో చంద్రుడి సంచారం, గురుగ్రహ సంచారం, అందులోనూ కుజుడు, గురుడు ఒకరినొకరిని పరస్పరం చూసుకోవడం వీళ్ళకి అత్యద్భుతంగా మంచి కాలాన్ని అందిస్తుంది. మొత్తానికి ఎలా చూసుకున్న 5 ఏళ్ల పాటు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సుఖ సంతోషాలతో, సంఘంలో కీర్తి ప్రతిష్టలతో, గౌరవ మర్యాదలతో ఎంతో మంచి జీవితాన్ని గడపబోతున్నారు. ఇక వీళ్ళని చూసిన వాళ్ళు నక్కతోక తొక్కారా అని అనాల్సిందే. ఇక తరువాత చెప్పుకోబోతున్న రాశివారు మకర రాశివారు. మకర రాశివారు అఖండమైన సంపదలు, గొప్ప గొప్ప ఆదాయ మార్గాలు, గృహ సంబంధమైన ఎన్నో లాభాలని సొంతం చేసుకోబోతున్నారు. మకర రాశి వారి జీవితం మునుపెన్నడూ లేని విధంగా ఊహించని రీతిలో మలుపు తిరగబోతోంది. ఈ రాశి వారికి కుజగ్రహ సంచారం వల్ల ఎన్నో అత్యద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోబోతున్నారు. కుజార్క యోగం అని పిలువబడే విధంగా ఈ రాశి వారికి కుజుడు మరియు గురుగ్రహ సంచారాలు ఉన్నత స్థితిలో ఉంటాయి. ముఖ్యంగా పౌర్ణమి నుంచి కుజుడు, గురుడు ఈ రాశుల వారి సంచారం మొదలుపెట్టడం వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలు సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడి అత్యద్భుతంగా ధనాన్ని సంపాదించుకుంటారు. ఊహించని రీతిలో వీళ్ళకి ధనలాభం వచ్చి పడుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలను జరిపిస్తారు. ఇక భార్యాభర్తలు ఎంతో సఖ్యతగా ఉంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ముఖ్యంగా నూతన గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకోవడం వల్ల వీరు సంపాదించినటువంటి డబ్బుని ఓ ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకుంటారు. ఇక శత్రువులు కూడా మిత్రులు అవ్వడం, వీరు చేసే మంచి పనులు వీరికి సంఘంలో ఎన్నో కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయి. అలా మొత్తానికి మకర రాశి వారి జీవితం అత్యద్భుతంగా, ఎంతో రాజవంతంగా ఉండబోతోంది. వీరిని చూసి అందరూ నోరెళ్లబెట్టేలా 5 ఏళ్ల పాటు తిరుగులేని జీవితాన్ని గడపబోతున్నారు.
ఇక తర్వాత చెప్పుకోబోయేవారు సింహరాశి వారు. సింహరాశిలో ఎంతో అత్యద్భుతమైన మార్పులు చవిచూడబోతున్నారు. కుజగ్రహ సంచారం గురుడు, బుధుడు మరియు చంద్రుడు, ముఖ్యంగా పౌర్ణమిలో చంద్ర గడియల్లో మార్పులు సంభవించబోతున్నాయి. వీరి వల్ల సింహరాశి వారు ఎంతో విజయవంతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా వీరు పనిచేసే చోట వృత్తి వ్యాపారాలలో అఖండవంతమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు. వీరి ప్రతిభను చూసి అందరూ నూరెళ్ళ పెట్టవలసిందే. డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అవసరానికి చేతి నిండా ఊహించని రీతిలో డబ్బు వచ్చి పడుతుంది. సాధారణంగా సింహరాశి వారు ఏ విధమైనటువంటి కష్ట నష్టాలను చవిచూడరు. కాకపోతే వీళ్ళు అనుకున్న పనులు కొన్ని అని ఊహించని రీతిలో అకాలంగా ఆగిపోవడం వల్ల వీరు మనశ్శాంతిని కోల్పోయి ఎంతో ఇబ్బందులకి గురవుతారు. కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళు సులభంగా బయటపడటం జరుగుతుంది. 5 ఏళ్ల పాటు వీళ్ళు రాజవంతమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా గురుగ్రహం సింహరాశిలో చేసే సంచారం వల్ల వీళ్ళు విజయవంతంగా జీవితాన్ని సాగిస్తారు. ఇక ఆర్థికంగా బాగా స్థిరపడిపోతారు. కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందవంతమైన జీవితాన్ని వీరు సొంతమవుతుంది. ఎలా చూసుకున్న సింహరాశి వారు రాశిలో అతి ప్రాముఖ్యులుగా పిలువబడుతున్న ఈ రాశి వాళ్ళు అఖండవంతమైన రాజయోగవంతమైన జీవితాన్ని 5 ఏళ్ల పాటు గడపబోతున్నారు. వీళ్ళని చూసి అందరూ నూరెళ్ళ పెట్టవలసిందే. మరి ఈ 3 రాశుల వారనండి, రాబోవు శ్రావణ పౌర్ణమి నుంచి అత్యద్భుతవంతమైన జీవితాన్ని అఖండవంతమైన రాజయోగంతో గడపబోతున్న రాశివారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.